వెల్కమ్ టు వైఫై టీవీ. పవన్ అన్ని సినిమాలకు సైన్ చేయబోతున్నాడా? మామూలే. ఎన్నికల ముందు రాజకీయాలు అని అనడం, ఎన్నికలు అయ్యాక మళ్ళీ మొహం చాటేయడం చాలా మంది సినిమా వాళ్లకు అలవాటే. మిగతా సినిమా వాళ్ళు ఇలా ఎన్నికల ముందు రాజకీయం అంటూ మాత్రమే వస్తారు. మెగా ఫ్యామిలీ మాత్రం ఎన్నికల సమయం వస్తే ఏకంగా రాజకీయ పార్టీ అంటూ వస్తుంది. ఒక్కో ఎన్నికల ముందు వీళ్ళు ఒక్కో గుర్తుకు ఓటేయమంటూ వస్తారు. ఎన్నికలు అయ్యాక మళ్ళీ సినిమాలు చేసుకుంటూ పోతారు. ఇది కథ. ఇప్పటి వరకు జరిగింది ఇదే, ఇక ముందు జరిగేది కూడా ఇదే అనే మాట వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా 2 నియోజకవర్గాలలో పోటీ చేసి ఇంకా తన పార్టీ తరపున అనేక మంది ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో దింపిన పవన్ కళ్యాణ్ ఇంకా ఎన్నికల ఫలితాలు రాకముందే సినిమాలను ఒప్పుకునే పనిలో బిజీగా ఉన్నారట. వాస్తవానికి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికలకు ముందే కొన్ని సినిమాలకు కమిట్ అయ్యాడు. ఆ సినిమాలను ఇప్పుడు పూర్తి చేయనున్నాడు. తను కొందరు నిర్మాతలతో అడ్వాన్స్ తీసుకున్న వైనాన్ని పవన్ కళ్యాణ్ ఎన్నికల అఫిడవిట్లో అప్పులుగా పేర్కొన్నాడు. ఆ సినిమాలను పూర్తి చేయడమే కాదట, రాబోయే 5 సంవత్సరాలకు తగిన స్థాయిలో పవన్ కళ్యాణ్ సినిమాలను ఒప్పుకుంటున్నారని సమాచారం. రాబోయే 5 ఏళ్లలో కనీసం 5 సినిమాలు చేసే ప్రణాళికలతో పవన్ ఉన్నారని, ఆ మేరకు అడ్వాన్సులు కూడా తీసుకున్నారని వార్తలొస్తున్నాయి. వచ్చే ఎన్నికల ముందు మళ్ళీ హడావిడి చేయడమే అని, రాబోయే 5 ఏళ్లు మాత్రం పవన్ సినిమాలతో బిజీ అయిపోతారని టాక్ వినిపిస్తోంది. మరి ఎన్నికల ముందు వచ్చి రాజకీయం అంటూ మిగతా సమయం అంతా సినిమాలతో బిజీ అయిపోయే పవన్ను జనాలు ఇక ఎలా తీసుకుంటారో? ఇలా చేస్తే పవన్ కళ్యాణ్ను ఇక రాజకీయంగా జనాలు నమ్ముతారా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వైఫై టీవీ.